మెగాస్టార్ చిరంజీవి బాస్ పార్టీ అంటూ సాంగ్ రిలీజ్ అయింది. అయితే దీనికి ముందు దేవిశ్రీ ప్రసాద్ ఒక బిట్ అయితే రిలీజ్ చేశాడు. ఆ బిట్ చూసిన తర్వాత చాలా మందికి ఈ పాటపై నెగిటివ్ అభిప్రాయాలు వచ్చినాయి. అసలు ఏమిటి, ఎలా ఉంది ట్యూను, ఇది మెగాస్టార్ చిరంజీవికి సరిపోయే ట్యూనేనా, ఎందుకంటే వీర ఊర మాస్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాడు మెగాస్టార్ చిరంజీవి, అటువంటిది ఇటువంటి లిరికల్ సాంగ్ ఎలా ఉంటుంది, ఏంది మరి సినిమాలో ఏ విధంగా ఉంటుందని రకరకాల ప్రచారాలు జరిగినాయి. అయితే బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ అయింది, ఇప్పుడు వరల్డ్ వైడ్ నెంబర్ వన్ ట్రెండింగ్లో ఉంది. 24 గంటల్లోనే వీరయ్య వీర కుమ్ముడేరయ్య వీర విధ్వంసం 1 కోటికి పైగా వ్యూస్ నమోదు చేసింది. టాప్ మోస్ట్ వ్యూడ్ ఇన్ యూట్యూబ్ సాంగ్స్లో మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు 1 కోటికి పైగా వ్యూస్ నమోదు చేసింది యూట్యూబ్లో. ఇక సోషల్ మీడియాని ఊపేస్తుంది. అయితే వినంగా 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 ఇది మనం ఇంతకుముందు చూసాం పుష్పలో ఆ సాంగ్స్ విని అబ్బా ఏందిరా ఇది అని అనుకున్నారు, కానీ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయ్యి ఎక్కడ చూసినా ఊపేసినాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ బాస్ పార్టీ సాంగ్ 24 గంటల్లో వీరయ్య వీర కుమ్ముడేరయ్య అంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే 1 కోటికి పైగా వ్యూస్ నమోదు చేసింది, చిన్నగా ఎక్కేసింది. మరి సినిమాలో ఇంకా పూర్తిగా చూస్తే ఎలా ఉంటుందంటే బీభత్సమే అని ఇన్సైడ్ టాక్. సినిమా రిలీజ్ అయ్యి వండర్ఫుల్ మెమరబుల్ రికార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి పేరు తొలగించడం 100% పక్కా.